కంటిన్యూస్. పవన్ అంటే తమకు చాలా గౌరవం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. కానీ ఆయన మాట్లాడుతున్న తీరే బాధ కలిగిస్తోందన్నారు. వెంకయ్యనాయుడిని తప్పుపట్టడం సరికాదని, సెంటిమెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కే తమ ఓటని అన్నారాయన. పవన్ కు హోదా వల్ల ఏమొస్తుంది అన్న క్లారిటీ లేదని, అలాగే ప్యాకేజీ వల్ల లాభం అనే విషయం తెలియటం లేదని అన్నారు విష్ణు. రైల్వే జోన్ ఖచ్చితంగా విశాఖకే వస్తుందని చెప్పారు. ఇది చాలా మంది ఇప్పుడే చెప్పాను ప్రత్యేక హోదా గురించి. 90% ఆఫ్ ది పబ్లిక్ ఆర్ నాట్ అవేర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై ప్రత్యేక హోదా, ఇస్ ది స్పెషల్ స్టేటస్. దట్ ఈస్ ద ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక హోదా అయితే ఏమేమి వస్తాయి అనేది పూర్తి అవగాహన వారికి చెప్పి ఉండకపోవచ్చు. చెప్పి ఉండని మొలాని వారు రెండింటిని కంపేర్ చేయమనండి. సెంటిమెంట్ పక్కన పెడదాం, పబ్లిక్ సెంటిమెంట్ వర్సెస్ ద డెవలప్మెంట్. నౌ హియర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ సెంటిమెంట్ ఆర్ ద డెవలప్మెంట్. యు వాంట్ సెంటిమెంట్ ఆర్ యు వాంట్ డెవలప్మెంట్? ఐ డెఫినెట్లీ ఓట్ ఫర్ ద డెవలప్మెంట్, నాట్ ఫర్ ద సెంటిమెంట్. సెంటిమెంట్ ఎంతవరకు వ్యక్తిగతమైన సెంటిమెంట్? ఒక డెవలప్మెంట్ని సెంటిమెంట్ రూపంలో పెట్టి ఆపటానికి చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు, ఐ మీన్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, ఐ హ్యావ్ ద హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ పర్సనల్లీ. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ రోజు కూడా మా ఆఫీసులో ఉంటుంది, నా పార్టీ ఆఫీసులో, ఆఫీషియల్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో ఒక పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిది, అలాగే వెంకయ్యనాయుడు గారిది, మా అమిత్ షా గారిది, నరేంద్ర మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది నా ఆఫీసులో ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్లో అదే ఉంటుంది, నేను కూర్చునే సీట్ బ్యాక్ సైడ్. సో మేము వారి సహాయం తీసుకుని మేము మళ్ళీ ఏదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే వ్యక్తులం కాదు. సో అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ హర్ట్. వెంకయ్యనాయుడు గారి మీద కామెంట్స్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ బిలాంగ్స్ టు వెంకయ్యనాయుడు గారు. లేకపోతే ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా వేరే చోట దొరకదు.